ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పోలింగ్ కేంద్రం వద్దే తాను పలానా అభ్యర్థికి ఓటు వేశానని ఓటును బహిర్గతం చేసినటువంటి హోంమంత్రి మహమ్మద్ అలీపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ చాదర్ ఘట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోంమంత్రి స్థాయిలో ఉండి ఎన్నికల నియమావళి తెలియకుండా ప్రవర్తించడం సరైన చర్యనా అని ప్రశ్నించారు. ఓల్డ్ మలక్పేటలోని ప్రభుత్వ అగ్రికల్చర్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో హోంమంత్రి మహమ్మద్ అలీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రం బయట విలేకరులతో మాట్లాడుతూ మా టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి ఓటు వేశారని తన ఓటును బహిర్గతం చేశారు. రాష్ట్ర హోం వ్యాఖ్యలు ఖచ్చితంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే చర్యని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. హోం మినిస్టర్ అయినటువంటి మహమూద్ అలీ గారు ఇవాళ ఉదయం ఏపీ అగ్రికల్చర్ స్టాఫ్ ఇన్స్టిట్యూట్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బయటకు వచ్చి ఎలక్ట్రానిక్ మీడియాలో నా ఓటు మా అభ్యర్థి వాణిదేవి గారికి వేసినాం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మరి ఆయన కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తుంది కాబట్టి ఆయన మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానిక పోలీసు చాదర్ పోలీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇన్స్పెక్టర్ గారి సతీష్ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎక్లాంటి మీటింగ్ కూడా తీసుకున్నా. రేపు ఉదయం మా రాష్ట్ర నాయకులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. వెంటనే ఆయన ఓటును చెల్లకుండా ఇచ్చేయాలని ఇన్స్పెక్టర్ గారికి రాతపూర్వకంగా మేము లెటర్ ఇచ్చినాము. తద్వారా మరి ఢిల్లీలో కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా కలవడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర హోంమంత్రిగానే